నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కాపు ఉద్యమం నుండి తప్పుకోవడం బాధాకరమని ఎవరో గిట్టని వారు చేసిన వ్యాఖ్యలు పక్కన పెట్టి మరణా ఉద్యమాన్ని ఆయన నాయకత్వం వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీనియర్ రాజకీయ నాయకుడు అడవాల నారాయణమూర్తి మీడియాకు తెలియజేశారు. మరొక సీనియర్ నేత ఎస్పీఆర్ సేవా సంఘం అధ్యక్షులు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ పద్మనాభం గారు ఎంతో ఆవేదన చెంది ఉద్యమం నుండి తప్పుకుంటున్నారని ప్రకటించినా వారు నిర్ణయం మార్చుకుని నాయకులుగా ఉండి కాపు ఉద్యమం నడిపించి జాతిని రక్షించాలని ఆయన వెంట అందరం ఉంటామని తెలియజేశారు. నాయకులు మరి నిగర్వి చాలా నీతివంతంగా పదవులన్నీ నిర్వహించినటువంటి మన ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు నాయకత్వానికి తప్పుకుంటాం అనేది మరి సమంజసమైన విషయం కాదు. మరి మనం అందరం చూస్తున్నాం, మరి ఇవాటి వరకు కూడా ఆయన చాలా నీతివంతంగా పనిచేసినటువంటి వ్యక్తి. జాతి కోసం జాతి కోసం పోరాటాలు చేసి సర్వస్వం కోల్పోయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మనం మరి ఇటువంటి గౌరవించుకోవాల్సిన అవసరం జాతికి ఎంతైనా ఉంది. వారు ఎంతో వేదనకు గురై మనస్తాపంతో ఈ ఉద్యమా నుంచి నేను విరమించుకుంటున్నాను, తప్పే తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఎంతో ఆవేదనతో వారు చెప్పడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మీరే ముందుకు తీసుకెళ్లాలని, మేమంతా కూడా మీ వెనకే ఉంటామని, ఎల్లప్పుడూ ఈ ఉద్యమం మీరు ఎక్కడి వరకు తీసుకెళ్తే అక్కడి వరకు మేమన్నంటే ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పెద్దలు పద్మనాభం గారిని అవసరమైతే పాదాలు పట్టుకుని వేడుకొని మళ్ళీ ఈ ఉద్యమం మీరే చేయాలని చెప్పి ప్రాధాన్యపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము వినయపూర్వకంగా నమస్కరించాం.